ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. మరి ప్రతి ఉదయం దేవుని వాగ్దానము చేత మనమందరము తృప్తిపరచబడుతున్నాం, బలపరచబడుతున్నాం, ఆత్మీకంగా నడిపించబడుతున్నాం. మరి ఎంత చక్కని విషయము కదండి, మరి ఉదయకాల సమయంలో కూడా మరి దేవుని వాగ్దానాన్ని, మరి దేవుని మాటలు ధ్యానిస్తూ మరి మన ఆత్మీయ పరిస్థితులన్నింటినీ కూడా చక్క పెట్టుకుందాం. మరి ఈ ఉదయం దేవుని వాగ్దానము సామెతలు గ్రంథము 9:11. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. మరి చక్కని రీతిలో ఉదయకాల సమయంలో మరి మంచి మాటలు దేవుడు మాట్లాడుతున్నారండి. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అని, మరి మన బ్రతుకు సంవత్సరములన్నీ కూడా అధికమగును అని దేవుడు మాట్లాడుతున్నారు. చాలామంది అనుకుంటున్నారు, మరి మనకున్న సమస్తాన్ని బట్టి మనం బ్రతుకుతున్నాం, మనం జీవించబడుతున్నాం. డబ్బును బట్టి, మరి అంతస్తును బట్టి, అందాన్ని బట్టి, హోదాని బట్టి, మనకుంటున్న సమస్తాన్ని బట్టి మనము మరి దీర్ఘాయువు చేత బ్రతుకుతున్నామని అనుకుంటున్నారని. కానీ అసలుకే కాదు. ఈరోజున మరి మనము బ్రతుకున్నామంటే, మరి దీర్ఘాయువు చేత నింపబడుతున్నామంటే అది మరి దేవుడు మాత్రమే దానికి కారణమండి. ఆయన కృప మనతో ఉంది కాబట్టే మనం ఇలా బ్రతుకున్నాము. మరి ఆయన వలనే మనకు దీర్ఘాయువు కలుగుతుంది. నిజమే కదా. ఈరోజు చూడలేని వారు ఎంతోమంది ఉన్నప్పటికీ మనల్ని మాత్రము దేవుడు సజీవ లెక్కలో మరి ఉంచి నడిపిస్తూ ఉన్నారు. మరి ఆయన వలనే దీర్ఘాయువు కలుగుతుంది. మరి మన బ్రతుకు దినములన్నీ కూడా అధికమగును అని దేవుడు మాట్లాడుతున్నారండి. మరి ఆయన కలిగి ఉన్న మనల్ని దేవుడు మరి మన సంవత్సరాలన్నీ కూడా అధికము చేస్తానని మాట్లాడుతూ, దినదినము క్షేమాభివృద్ధిలోనికి దేవుడు నడిపిస్తూ, మరి చక్కని ఆరోగ్యము కలిగ చేస్తూ, మరి నెమ్మది, శాంతి, సమాధానము చేత మనల్ని, మన కుటుంబాలని ఇంత సంతోషకరంగా దేవుడు ఉంచుతున్నారు కదా. మరి నిజంగా ఆయన వల్లనే మనకు దీర్ఘాయువు కలుగుతుంది. ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఆయన వదిలిపెట్టే దేవుడు అస్సలకే కాదండి. ఈ రోజున మనమందరము కలిసి మరి ఆయనను కలిగి ఉండి మరి ఆయన ఆయన బ్లెస్సింగ్స్ మనకు కావాలని కోరుకుందామండి. మన బ్రతికి ఉన్న సంవత్సరంలన్నీ అధికం అవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. ఆయా, ఎప్పుడైతే ప్రభా ఇదిగోండి మిమ్మల్ని కలిగి మేము ఉంటామో, నీతో ఉంటామో, నీలో ఉంటామో, మరి నీ వలనే సమస్తము కలుగుతుంది. మరి ముఖ్యంగా మా బ్రతుకు దినములు అధికమవుతున్నాయంటే నీ కృపనే అని ప్రార్థన చేద్దాం. మరి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలండి. మనం బ్రతుకు దినములన్నీ క్షేమకరంగా నడిపించబడాలని మరి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన క్షేమకరంగా ఆయన కాపుదల చేత, ఆయన భద్రత చేత నడిపిస్తారు కదా. మరి ప్రార్థన చేద్దామా. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం నజరేయుడా. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ వలన మాకు దీర్ఘాయువు కలుగుతుంది. మరి మేము బ్రతుకు సంవత్సరంలన్నీ కూడా అధికము చేస్తానని మాట్లాడుతున్నాం ప్రభా. సమస్తము నీ వల్లనే జరుగుతుందయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రతి ఒక్కరి మీద ఈ వాగ్దానాన్ని మీరు నెరవేరుస్తూ మరి ప్రతి ఒక్కరిని బలపరుస్తూ ఆత్మీయంగా నడిపిస్తూ రమ్మని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా ఎంతమంది అయితే ఈరోజున బర్త్డేస్, మ్యారేజ్ డేస్ వారి జీవితంలో మరి ప్రభా ఇదిగోని ప్రాముఖ్యమైన విశేషకరమైన ఈవెంట్స్ జరుపుకుంటున్నారో వారందరి జీవితంలో మీరు బ్లెస్సింగ్స్ కుమరిస్తూ రమ్మని, మీ ఆశీర్వాదాల చేత వారిని, వారి కుటుంబాలని, వారి గృహాలని నింపుతూ బలపరుస్తూ ప్రత్యేకమైన ఎనాయింటింగ్ చేత కుమ్మరిస్తూ రమ్మని యేసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.